అలాగే ఎందుకు రాజానగర వారిని కూడా సాధారణంగా సంఘటించి రావాల్సిందిగా ప్రతి హృదయం
ప్రతి సెక్రటరీకి ఆగ్రహంలో ఉన్నటువంటి వార్తల్లో 10 మంది నుంచి 12
నిర్మాణంతో గ్రామ సెక్రటరీస్ తీసుకొచ్చి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటుగా ఎవరికి ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ అవసరమని అనుకున్నప్పుడు 72 గంటల్లోనే ఆ పథకాలను ఫలాన్ని వాళ్ళకి అందించేటటువంటి విధానం కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం, దాన్ని ఒక పక్కన అమలు చేయడం కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా కొంతమంది వాలంటీర్స్ కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళకి కూడా సర్టిఫికెట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వాల్సినటువంటి ప్రోగ్రామ్ ఉంది. అయితే ఇవాళ ముఖ్యంగా రాజన్న నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపయోగపడాలి అనేటువంటి ఒక ఆలోచనతోనే ఒక పక్కన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున సుమారు 4,000 ఉద్యోగాలకి ఇవాళ ఆఫర్ చేయడం జరిగింది. పెద్ద పెద్ద కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీస్ ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఆ కంపెనీ హెచ్ఆర్స్ కానీ ఇక్కడికి వచ్చినటువంటి నిరుద్యోగ యువత కానీ అందరికీ కూడా మంచి కమ్యూనికేషన్ ఇవాళ ప్రోగ్రామ్ అంతా చక్కగా జరగాలని సాయంత్రం కనీసం ఒక 3,000-3,500 మంది బయటికి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ లెటర్స్తో బయటికి వెళ్తే నిజంగా నాన్న ఎక్కడ ఉన్నారో ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నారో శాంతి ప్రార్థిస్తూ దీంతో పాటుగా నియోజకవర్గంలో యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు మరింత పెంచేటటువంటి ఆలోచనతో భాగంగానే ఈ మధ్య కాలంలోనే ఒక పక్కన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో రాజారాం హెడ్ క్వార్టర్లోనే గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నాన్నగారి హయాంలో అప్పుడు ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డెవలప్ చేయడం జరిగింది. మరి గడిచిన 10 సంవత్సరాలు ఆ బిల్డింగ్ తామేసి పక్కన పెట్టి దాన్ని గొడవల మీద వాడతా ఉంటే ఇవాళ మళ్ళీ దాన్ని రీఓపెన్ చేసి మొన్న ఒక 3-4 డేస్ బ్యాక్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గారిని తీసుకొచ్చి ఆ బిల్డింగ్ ఓపెన్ చేయడం, అక్కడ కొన్ని లేస్కి సంబంధించిన కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం, ఏపీఐఎస్సీ వాళ్ళతో మాట్లాడడం, మన కొలాబరేషన్తో రాబోయేటటువంటి రోజుల్లో కొన్ని ఇండస్ట్రియల్ జోన్స్ని ఒక ఎం పార్క్స్ కానీ ఐ పార్క్స్ కానీ ఐ ఎస్టేట్స్ కానీ ఇవన్నీ కూడా తొందరలోనే ఇక్కడ నెలకొల్పేటటువంటి కార్యక్రమం చేస్తాం. తద్వారా ఉన్నటువంటి నిరుద్యోగ యువత కానీ ఎవరైతే చదువుకుని ఇవాళ ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి అందరికీ కూడా ఉద్యోగ రూపంలో కానీ ఉపాధి రూపంలో కానీ పూర్తిగా ప్రభుత్వం నుంచి అందంగా నిలబడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ వికాస టీడీ గారిని ముందుగా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాం. డిప్యూటీ సీఎం, రెవెన్యూ మినిస్టర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మాధ్యుడు శ్రీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ గారికి, నన్నయ్య వైస్ ఛాన్సలర్ సురేష్ వర్మ గారికి, ఇతర పెద్ద రిజిస్టర్ ప్రొఫెసర్ జేకే గారికి, ఇతర పెద్దలందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నానండి. ఎమ్మెల్యే గారు మంచి మాట చెప్పారు. ఈరోజు ఇక్కడ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. సుమారుగా 4 కంపెనీలు 3,500 పొజిషన్స్ మనం ఇక్కడ ఆఫర్ చేయడం జరిగింది. ఈ 3,500 జాబ్స్లో సుమారుగా 1,500 నుంచి 2,000 ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ మంచి పొజిషన్కి వెళ్ళగలిగితే, ఎందుకంటే ఈరోజు వచ్చే కంపెనీస్ టెక్ మహీంద్ర కానీ, కాగ్నిజెంట్ కానీ, లైక్ యాక్సెన్సివ్ కంపెనీస్ కానీ, బిఎస్సీకల్ ఇట్లా అన్నీ కూడా పార్టీ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్లో వాళ్ళు ఉద్యోగాలు పొంది స్థిరస్థాయికి వాళ్ళ జీవితంలో నిలబడగలిగితే మన దివంగత మంత్రి రామేంద్ర గారు 60 సంవత్సరాలు మనకి 100 సంవత్సరాలు మనిషి ఎవరైనా 100 సంవత్సరాలు బతకండి, 1,000 సంవత్సరాలు జీవించండి అంటారు. ఆయన 1,000 సంవత్సరాలు జీవిస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క మంచి భవిష్యత్తు తీర్చిదిద్దుకోగలిగితే వారి మనసులో ఈయన 1,000 సంవత్సరాలు బతుకుతారని నా యొక్క అభిప్రాయం అండి. అదేవిధంగా వికాస జర్నీ కూడా 2018 స్టార్ట్ అయింది. 2018 స్టార్ట్ అయిందండి వికాస. మొదటిగా అవుట్ సోర్సింగ్ పొజిషన్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కాలక్రమంలో అది ప్రైవేట్ కంపెనీలో కూడా ఉద్యోగాలు ఇస్తూ ఇప్పటికి సుమారుగా 70 మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వికాస సేవలు గుర్తించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కాచ్ గోల్డ్ అవార్డు కూడా మనకి వికాసకి వరించింది. ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే స్కాచ్ గోల్డ్ అండ్ ప్లాటినం అవార్డు రావడం వికాసకి అది సంతోషకరమైన విషయమే. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా
రాష్ట్రం 13 జిల్లాల నుంచి కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సుమారుగా 2500 మాతో రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగింది. కడప కర్నూలు రాజపురం డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఈరోజు ఇక్కడికి జోమేళకి అటెండ్ అవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ జరిగి జోమేళ నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా మన జిల్లా నాయకులు యూత్కి మంచి మార్గ నిర్దేశంగా ఉండటంలో అతిశయోక్తి కాదు. మన జిల్లా నాయకుల యొక్క సహకారంతో ఈ సంవత్సరం కూడా మేము ఒక 20,000 మందికి ప్లేస్మెంట్ ఇవ్వడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది. సోదరుడు జట్టంపూడి రాజా వాళ్ళ నాన్నగారి 66వ జయంతి పురస్కరించుకుని మరి రాజానగరంలోనే కాకుండా యావత్ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఒక విధమైనటువంటి జాబ్ కల్పించాలని మరి వికాస్ సంస్థ ద్వారా మరి ఇక్కడికి పిలిచినటువంటి 40 కంపెనీలు కూడా వారందరినీ కూడా మనం ముందుగా అభినందించాలి. ఎందుకంటే ఏడా కంపెనీల చుట్టూ మనం కాళ్ళు అరిగినట్టు తిరుగుతున్నా మరి మనకి ఉద్యోగం ఇస్తానికి ఇక్కడికి వచ్చినటువంటి ఆ కంపెనీ యజమానులందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇక్కడికి వచ్చి ఈరోజు జాబ్ కోసం వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మంచి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు రావాలని మరి ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కొంతమంది పేరు కోసం తప్పిస్తుంటారు, కొంతమంది డబ్బు కోసం తప్పిస్తుంటారు, కానీ జక్కంపూడి ఫ్యామిలీ ప్రజల కోసం తప్పిస్తుంటుంది. అటువంటి బిడ్డలైనటువంటి మరి స్వర్గీయ జక్కంపూడి రామమోహన్ గారు మరి తల్లి ఈయనకు కూడా ఈ సభ ముఖ్యంగా నేను మంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంకేదంటే ప్రజలకి అందుబాటులో ఉండడానికి మన రాజానగరంలో ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, కానీ మీ రాజానగరం కాన్స్టిట్యూన్సీకి 3 ఎమ్మెల్యేలు మీ రాజానగరం కాన్స్టిట్యూన్సీ చేసుకున్నటువంటి అదొక మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఇంకేదంటే రాజాతంలో ఒక మండలం తిరుగుతుంటే మరి గణేష్ంలో ఒక మండలం అలాగే అమ్మ విజయలక్ష్మి ఒక మండలం తిరుగుతుంటే వీరందరికీ కూడా సపోర్ట్ ఉన్నటువంటి ఫ్యామిలీ మరి ఆ రోజున మీరు తండ్రి గారికి రాజశేఖర రెడ్డి గారు ఎంత సపోర్ట్గా ఉన్నారో అలాగే ఈ రోజున సోదరుడికి మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి సపోర్ట్గా ఉండి మరి ఎమ్మెల్యేస్తే కాకుండా ఇలా కాప్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి మరి ఆ కాపులందరికీ కూడా మంచి పని చేయాలి, యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి అందరికీ కూడా మంచి లోన్లు ఇచ్చి వాళ్ళందరినీ కూడా మంచి పొజిషన్లో పెట్టాలని సోదరుడు తప్పిస్తున్నటువంటి తీరు చూస్తుంటే చాలా అభినందనీయం. రాజా పదవి బాధ్యతను స్వీకరించి 3వ నెల, 3వ నెలలోనే మరి తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఇంత పెద్ద జాబ్ మేళా నిర్వహించడం అని అంటే నిజంగా రోగులు ఒక్కరు రాజకీయాలు నదులు సుఖపడతారు అంటానికి మరి రాజా లాంటి శాసనసభ్యుడు ఉంటే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో ఈనాడు జాబ్ మేళా ఒక పెద్ద నిదర్శనం. అలాగే రామమోహన్ రావు గారి జయంతి ఇవాళ అయినా కూడా ఆయన ఆత్మ మాత్రం ఇక్కడే ఉంటుంది. ఈ నమ్మయ్య యూనివర్సిటీ క్యాంపస్ రావడానికి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేను అప్పు నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నాను, ఎంత పట్టుబట్టారంటే ఆయన రాజశేఖర రెడ్డి గారితో ముఖ్యమంత్రి గారితో మాకు మా జిల్లాకి తప్పనిసరిగా యూనివర్సిటీ కావాలని పట్టుబట్టి ఆయన తీసుకొచ్చినటువంటి ఘనత జక్కంపూడి రామమోహన్ గారితో తెలియజేస్తున్నాను. నేను అనుకుంటాను ఆత్మ అంటే ఎవరంటే తెలియదు, కానీ ఇక్కడ ఉంటే ఆత్మ మాత్రం జక్కంపూడి రామారావు ఆత్మ కంపల్సరీ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉంటుంది. మరి ఇవాళ యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాత ఇది కాకినాడ వెళ్ళిపోతానంటే అప్పుడు రామమోహన్ రావు గారు లేదు 300 ఎకరాల్లో హైవేకి తీర్చి ఇక్కడే యూనివర్సిటీ ఉండాలని చెప్పి పట్టుబట్టినటువంటి మహోన్నత ధీరోదత్తుడు జక్కంపూడి రామారావు గారు. మరి ఇవాళ ఆయన జయంతోత్సవ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మరి ఇంత పెద్ద ఎత్తు జాబ్ జరగడం మరి జవహర్లాల్ నన్నయ్య క్యాంపస్లో మరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు అలాగే రిజిస్టార్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు కొన్ని గంటల్లో మరి ఉద్యోగులు కాబోతున్నటువంటి మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే చెప్పాను రాజా గారు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి అందరూ కూడా నా చిరునవ్వుతో ఉద్యోగాలు తీసుకోవాలి. ఇప్పుడే చూస్తాను నేను అప్రోచర్ అయ్యాను, శాలరీస్ అయ్యి కూడా 20,000 నుంచి వివిధ కంపెనీలు ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ చూస్తే మీ అందరికీ ఇప్పుడే మన శాసనసభ్యులు రాజా గారు చెప్పారు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు అయితే ఈ దేశం అభివృద్ధి చెందాలని అంటే చదువుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఇవాళ మనం సరస్వతి కటాక్షం కలిగినటువంటి క్యాంపస్లో ఉండి చెప్తున్నాం. ఆ మహానుభావుడు ఆలోచన ప్రకారమే ఫీజు ఎంబెస్మెంట్ పెట్టాడు, పేదవాడు డబ్బు లేకుండా చదువు మానేయకూడదు, అతను చదువుకుంటేనే దేశం అభివృద్ధి అవుతుంది. మనం ఎవరో శాశ్వతం కాదు, రాబోయే తరాలు శాశ్వతం. ఇప్పుడే చెప్పాను కదా
ఆనాటి గురు శిష్యులు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు, జక్కపూడి రామమోహన్ రావు గారు. గురు శిష్యుల అనుభవం ఎలా ఉండాలంటే అది ఇద్దరు చూసి రాజకీయాల్లో దేశవ్యాప్తంగా కూడా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా మందికి తెలియదు రామమోహన్ రావు గారు ఆరోగ్యం బాగోకపోతే ఆయన ఒకటే అమెరికా తీసుకెళ్లి వైద్యం చేయించారు, ఎంతో ప్రయత్నం చేశారు, కానీ ఆరోగ్యం బాగోకపోయిన ఆకర్షణ వరకు కూడా ఆయన చివరి శ్వాస వరకు కూడా మంత్రిగానే ఆయన ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి గారు. అటువంటి మరి గురు శిష్యుల అనుబంధంతో ఇవాళ మరి జక్కపూడి రామమోహన్ రావు గారు అంటే ఈ జిల్లాలో ఈ యూనివర్సిటీయే కాదు ఎన్నో ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులు. మీరు ఇలాగ వస్తుంటే ఆ ఫోర్వే బ్రిడ్జ్ చూసుకుంటారు. మీరు ఆయన ఆర్మీ శాఖ మంత్రులుగా ఉంటుండగా అప్పుడు ఆ రోజు ఆ ఫోర్వే లైన్ బ్రిడ్జ్ రావడానికి ఆయన ఎంత కృషి చేశారంటే, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి, ఎన్నెన్నో ఆయన కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తి. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి అభావం కొత్త యూనివర్సిటీని సాధిస్తారని అనగానే వెంటనే మన జగ్గంపూడి రామమోహన్ రావు గారు ఆ యూనివర్సిటీ మా రాజమండ్రిలోనే రావాలి అని పెడితే, అప్పుడు ఆ రోజుల్లో జనరల్ యూనివర్సిటీ ఏమో పెట్టినప్పుడు ఒక పీజీ సెంటర్ని యూనివర్సిటీని కన్వర్ట్ చేస్తారు. ప్రపోజల్ కూడా కాకినాడలో ఆంధ్ర యూనివర్సిటీ పీజీ సెంటర్ ఉంది, దాని యూనివర్సిటీని వాడడం చాలామంది ప్రపోజ్ ఇస్తే జగ్గంపూడి రామమోహన్ రావు గారు చాలా బలవంతం పెట్టి ఎటువంటి పరిస్థితుల్లో యూనివర్సిటీ రాజమండ్రిలోనే రావాలని పట్టుబట్టడం వల్ల ఈ యూనివర్సిటీ 2006లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేశారు. నేను మా ప్రొఫెసర్స్ అందరూ ఫస్ట్ ఫేజ్ 2008లో ప్రొఫెసర్స్ కింద జాయిన్ అప్పుడు ఈ కాలేజ్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్లో రన్ అవుతుంది. సైట్ విషయం వచ్చేటప్పుడు మీ అందరికీ తెలుసు ఈస్ట్ గోదావరిలో సైట్ రావడం చాలా కష్టం. ఆ రోజు కలెక్టర్ వీళ్ళందరూ ఈ యూనివర్సిటీని ఎక్కడ మంచిసారా ఎక్కడ దూరంగా పెడదామనుకుంటే అప్పుడు జగ్గపూడి రామమోహన్ రావు గారి ఫ్యామిలీ అండ్ లోకల్ లీడర్స్ అందరూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా యూనివర్సిటీ రాజమండ్రిలోనే ఉండాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదు పట్టుబట్టడం వల్ల ఈ ప్లేస్కి వచ్చిందండి. సో ఈ విషయంలో అన్ని విధాలుగా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్కి సాయం చేయడం జగ్గపూడి రామమోహన్ రావు గారు జయంతి రోజు యూనివర్సిటీలో ఒక మెగా జాబ్ మీద కండక్ట్ చేయడం నిజంగా యూనివర్సిటీకి ఒక ప్రివిలేజ్ అండి. యూనివర్సిటీ వ్యవస్థాపకులైన ఆయన పుట్టినరోజు నాడు ఇంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం అనేది నిజంగా మన గవర్నమెంట్ ఇచ్చిన అవకాశం. అండ్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పెంపొందించారో ప్రజెంట్ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకు వచ్చిన మొదటి నుండి కూడా ఆయన ఉన్నత విద్య ఉద్యోగాలు వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టి విత్ఇన్ 2 మంత్స్లోనే 150,000 గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు శాంక్షన్ చేయడం ఇండియాలో ఏ గవర్నమెంట్కి సాధ్యం కాదండి. ఒకేసారి ఈ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు పిల్లలకి ఇవ్వడం, సో ఈ విషయంగా దాన్ని ఒప్పుకుని మనం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిజ్ఞగా ఉండాలి. అయితే ఈరోజు ఇక్కడ జాబ్ మీద ఇన్ని కంపెనీస్ని తీసుకొచ్చిన వికాస ఆర్గనైజేషన్ మరి వారికి నివాళులు అర్పిస్తూ వారిని ఒకసారి స్మరించుకుంటూ వారి కుటుంబానికి నా ప్రజాభి సానుభూతిని తెలియజేస్తూ ఈనాడు జరుగుతున్నటువంటి సభకు సభాధ్యక్షులు గౌరవ రాజానగరం శాసనసభ సభ్యులు జక్కంపూడి రామమోహన్ రావు తనయుడు శ్రీ జక్కంపూడి రాజా గారు మరి అత్యధికంగా ఉన్నటువంటి మాజీ శాసనసభ సభ్యులు శ్రీ ప్రభుత్వ సూర్యప్రకాశరావు గారు మరి మరొక అతిథి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు శ్రీ శివరామ సుబ్రహ్మణ్యం గారు అటు పారిశ్రామికవేత్తలకు ఇటు మీకు మధ్య చక్కగా ఉంటుంది ఉన్నటువంటి వికాస్ రెసిడెంట్ సర్వీసెస్ వారికి ఫారెన్ డైరెక్టర్ గారికి మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రముఖ పారిశ్రామిక రిప్రజెంటేటివ్స్ మన హౌస్ఫుల్ కథలు మరి విద్యార్థులు వాళ్ళ సీకింగ్ ప్లేస్మెంట్స్ మనందరికీ కూడా మరి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా నా శుభాశస్వాన్ని తీసుకున్నాను. ప్రముఖ కార్యక్రమం బాగుంటుంది.
సర్వ్ చేస్తున్న వచ్చినందుకు మీ తరఫున నా తరఫున కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ బ్రిడ్జ్గా ఉన్నటువంటి వికాస్ రీసెస్ అసోసియేషన్ వారు కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ తెలుసు, రాజమండ్రి ఒక పట్టణమేమో చిన్న సైజు పట్టణం, పెద్ద పట్టణం కూడా కాదు, పట్టణమేమో ఆల్ ది స్టూడెంట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులే చాలా ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి విషయం గౌరవనీయమైనటువంటి వైస్ ఛాన్సలర్ గారు పెట్టి ఇతర విద్యార్థులందరికీ బాధ్యత. కంపెనీ ప్రతినిధులని కోరేది ఏంటంటే, దయచేసి కొంచెం ఎవరు తెలుగు తప్పలేదు, కమ్యూనికేషన్ తక్కువగా ఉంటుందనే విషయం దయచేసి గమనించాలి. ఎందుచేతంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి పట్టణంలో ఉన్నటువంటి సమానంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, కానీ వారందరికంటే కష్టించి పనిచేయగల మనస్తత్వం, మనకి అలర్ట్ చేసినటువంటి డ్యూటీని సకాలంగా నిర్వర్తించాలనే పట్టుదల గారు అందరూ ఉంటారు. కాబట్టి దయచేసి కొంత టైమింగ్ అవసరం అంతే తప్ప వాళ్ళేమి మీ యొక్క అంచనాలు తక్కువగా మాత్రం వాళ్ళకి పనిచేయని అందరినీ కూడా దాన్ని గమనించండి. వారి విద్యతో పాటు వాళ్ళ వెనకాలన్నటువంటి పేదరికాన్ని కూడా పరిశ్రమలో తీసుకోండి. ఈ సందర్భంలో మన అందరినీ ప్రత్యేకంగా మరి కోరుతున్నాం. ఇక్కడ చాలామంది విద్యార్థుల కథలు ఉన్నాయి, విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. మరి ఇది ఒక మంచి ఒక గుడ్ ఆపర్చునిటీగా నేను భావిస్తున్నాను. మీ అందరితోటి షేర్ చేసుకోవడానికి ఎటువంటి విద్య కాదు ఈ రాష్ట్రంలో జరుగుతుంది, ప్రతి రాష్ట్రంలో కాదు మన పక్కన తమిళనాడు ముఖ్యంగా సౌత్ ఇండియా ఎటువంటి విద్యా విధానం కొనసాగుతుంది. ఆ విద్య అనేది మన చదువు తర్వాత మన బతుకులేమికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి మంచి వాతావరణం కల్పించారు వైఎస్ఆర్. ఆయన కేవలం తన దగ్గర పెట్టిన విద్యార్థులకు విద్యను బోధించి బయటకు పంపించట్లేదు. ఈ వైఎస్ఆర్ గారు చేసే పని ఏంటంటే ఉపాధి ఉద్యోగ పోవడం మనం బయటకు పంపిస్తున్నారు, అది చాలా గొప్ప విషయం. ఎవరైనా కాలేజీ నుంచి బయటకు పంపించేసినప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ బయటకు పంపించేస్తారు, కానీ వైస్ ఛాన్సలర్ గారితోనే మీరు ఇష్టం విద్యతో పాటు ఉపాధి కూడా చూపించి పంపించే కార్యక్రమం చేపడుతుందంటే ఇది ఒక అత్యున్నతమైనటువంటి మరి కార్యక్రమం. మరి ఎటువంటి విద్య మనకు జరుగుతుంది, ఒకనాటి నుంచి ఈనాటి నుంచి ఏంటి తేడా ఏంటి సంబంధం చేసినట్టయితే, మరి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మీ కథలందరికీ తెలుసు. పురాణ ఇతిహాసం ఒకసారి ఆయనకి గౌరవమైనా మరి గురు శిష్యుల యొక్క సంబంధాలు కానీ విద్యా బోధనలు కానీ వారు అనుసరించే విధానాలు అన్నీ మనం నాకంటే ముందు తరం వరకు లేదు మా చిన్నతన రోజులు ఉన్నటువంటి వ్యవస్థ ఎలా కనిపించలేదు. క్వాలిఫికేషన్స్ ఎవరో ఉండొచ్చేమో మీరు అక్కడ చాలా తక్కువగా ఉంటూ ఉంటారు. మనం వాళ్ళ యొక్క రంగులు చూసి, పెద్ద డ్రెస్సులు చూసి, అందమైన భవనాలు చూసి, వాళ్ళ యొక్క చిందులు చూసి మనం కాలేజీలో చేరుతున్నాం తప్ప అక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ యొక్క క్వాలిఫికేషన్స్ ఏమైంది, వారికి అనుభవం ఉందా లేదా అనేది ఏ ఒక్కరు మనం పరిశీలించి పక్కన పోలేదు. అదే మనం వేరే మన గవర్నమెంట్ స్కూల్స్లో చూస్తుంటే వెల్ ట్రైన్ అండ్ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు కదా, మనకు వాళ్ళ వచ్చారు ఏం చేద్దంటే ఏదో దొక్కు సైకిల్ వేసుకుని పాఠశాలకు వచ్చింది రోజుల్లో పెట్టి వారిని మనం పెద్దగా పట్టించుకోం, ఏదో అంతంత మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక మనం పట్టించుకోం. ఒకసారి ఇది చెప్తున్నామంటే కొంచెం ఆ పాశ్చాత్య మనం పోకల యొక్క దృష్టిని కొంచెం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా మనం చేస్తున్నాను. అక్కడే దెబ్బతింటూ ఉన్నాయి మనం కమ్యూనికేట్ తీసుకెళ్ళి, అక్కడే దెబ్బతింటూ ఉన్నాయి మనం కమ్యూనికేట్ తీసుకెళ్ళి. మనకంటే పూర్వం మన తండ్రులు కానీ అందుకంటే మన తండ్రి యొక్క సహచరులు కానీ ఎవరైనా చదువుకున్నారంటే వాళ్ళు డ్రాఫ్టింగ్ చూస్తుంటే అద్భుతంగా రాస్తారు. బిఏ చదువుకున్నా, గ్రాడ్యుయేట్ చదువుకున్నా, డిగ్రీ చదువుకున్నా బ్రహ్మాండ డ్రాఫ్టింగ్ చేస్తారు. ఈవేళ మనం ఎంటెక్ చదువుకున్నా, ఎంఎస్సీ చదువుకున్నా, ఎంఏ చదువుకున్నా వారితో మన సమానమైన డాక్టర్ చేయలే రాలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఆనాటి విద్యా వ్యవస్థకి, ఈనాటి విద్యా వ్యవస్థకి, ఆనాటి విద్యావర్గకి, ఈనాటి విద్యావర్గకి ఖచ్చితమైనటువంటి ధర కనిపిస్తుంది. కాబట్టి
మనకి ఇవాళ క్వాలిటీ రావట్లేదు. క్వాలిటీ రాష్ట్ర సెక్రటరీ గారిని పిలిచి మనం చాలా డబ్బు పెడుతున్నాం సర్టిఫికేట్ స్టూడెంట్స్కి కార్పొరేట్ కాలేజీలో. వాళ్ళకి ఎటువంటి విద్యా విధానం ఉంది, వాళ్ళు అనేది చక్కగా చదువుకుంటున్నారు లేదా ఎప్పుడో మన ఇంటి పరిశీలన పాఠం పడలేదు. మీరు ఐఏఎస్ చదువుకున్న వాళ్ళు ఒకసారి మాకైతే పైకి ఎగ్జామ్ చూసి వచ్చేటప్పుడు తప్ప లోతుగా వాళ్ళ యొక్క పరిశీలన చేసే పరిస్థితి మాకు ఉండదు. అంటే దయచేసి సర్ప్రైజ్ వెళ్ళి ఎటువంటి విద్యాలయంలో అక్కడ చదువుకోమని ఒకసారి మీరు చూసినా మీరు మొదటి స్టేజ్లో హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం సిటీ తీసుకోండి. సెకండ్ స్టేజ్లో రాజమండ్రి కాకినాడ తీసుకుని ఒకసారి చూసేయండి. చూసి వచ్చే రిపోర్ట్ ఏమని అడిగితే ఆయన ఫస్ట్ స్టేజ్ చూసి వచ్చి ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఈ సోకాలు కార్పొరేట్ కాలేజీలో అంటే ముఖ్యంగా ఇంటర్మీడియట్ కాలేజీ ఒక మూడు తరగతులైన విద్యార్థులు వెలిపిస్తూ ఉన్నారు. ఒకటి వా మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఒక ప్రత్యేకమైన సిస్టమ్ పెడతారు. వాళ్ళు మెరిటోరియస్ స్టూడెంట్స్ బాగా తెలియని వాడు. రెండు వాళ్ళకి అన్ని పాఠాలు చెప్తారు, అన్ని లెసన్స్ చెప్తారు. రెండు కొంచెం తక్కువ స్థాయిలో వాళ్ళు వాళ్ళకి సెలెక్టెడ్ లెసన్స్ అంతా ప్రోబోర్డ్ క్వశ్చన్స్ చెప్తారు. ప్రోబోర్డ్ క్వశ్చన్స్ అంటే వచ్చే పరీక్షల్లో వచ్చే ఈవెంట్ అనేది సెలెక్టెడ్ లెసన్స్ అంతా ప్రోబోర్డ్ క్వశ్చన్స్. మూడు కేవలం డైరీ మాత్రమే చదివిస్తూ ఉంటారు. ఈ రకమైనటువంటి విద్యా విధానం కొనసాగుతుంది చాలా దురదృష్టమిది అని రిపోర్ట్ ఇచ్చాను. ఒకసారి ట్రైన్లో ఇద్దరు పేరు పెట్టలేదని చెప్పను కానీ ఇద్దరు ఈ కార్పొరేట్ కాలేజ్ అధినేతలకు దొరికారు. కానీ ఆ రోజు ట్రైన్లో నాతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖమైనటువంటి ఈ కార్పొరేట్ కాలేజ్ నాకు ఈ రకం మీరు డైరెక్ట్గా పెట్టుకున్న సూటిగా నాకు ఈ రకమైనటువంటి రిపోర్ట్ వచ్చింది. అది వాస్తవం అంటే వాస్తవమే ఎవరికి రాసుకోలేదు వాస్తవమే. మరి మీరు అడ్వర్టైజ్మెంట్ కానీ 90% 95% 60% 60% ఈ మొదటి దాంట్లో పేరు చెప్తే ఈ మేధావం తీసుకున్న పొలం తీసుకున్న వివేకవంతమైన విద్యార్థులు అది మాత్రం బయట పెట్టుకుంటారు. ఇది ఈ రకమైన విద్యా వ్యవస్థ ఇక్కడ జరుగుతుంది. ఎవరు మోసం చేస్తున్నాం అని అంటే తల్లిదండ్రులు మోసం చేస్తున్నాం, సరస్వతి దేవి మోసం చేస్తున్నాం, విద్యార్థులు నాశనం చేస్తున్నాం. ఇటువంటి విద్య చెప్పడం మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వరకు లేకపోతే ప్రభుత్వ కాలేజీలో ఉన్న వరకు చేస్తారు. వాళ్ళందరూ ఉంటే ఏంటి విద్య ప్రధానం ఏంటంటే ఎవరైతే వెలుగుబడి ఉన్నారో తెలుగు తప్పలేదు ఇప్పుడే చెప్పాను తెలుగు తప్పలేదు ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని బయటకు తీసుకురావడమే విద్య దాన్నే మన వైస్ ఛాన్సలర్ కానీ లెక్చరర్ కానీ ప్రొఫెసర్స్ కానీ చేసింది ఏంటంటే ఆ తెలుగు తప్పలు ఎవరైతే కొంచెం వెనకబడి ఉన్నారో వాళ్ళ పైకి తీసుకురావడమే వారి యొక్క లక్ష్యం. అది ఇక్కడ సాగుతుంది, మనకి కొనసాగుతుంది. ఈ ప్రభుత్వ పాఠశాల ఉండి లేదా ప్రభుత్వ కాలేజీలో ఉండి లేదా ప్రభుత్వ యూనివర్సిటీలో ఉండి అది సాగుతుంది. ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం లేదు, కేవలం కమర్షియల్ అయితే చేస్తున్నారు. ఎక్కడైతే కమర్షియల్ అయితే వెళ్ళో అదికి మేము అయితే విద్యాభ్యాస ఉన్నాం. ఏదైనా సరే కమర్షియల్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఇక్కడ పురోగతి దెబ్బతింటుంది. ఏదో కళాశయ ప్రమాదంగా వ్యవస్థని దాంట్లో మనం మార్పు చేయవలసిన అవసరం ఉంది, మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముందు తల్లిదండ్రులు మన ఆలోచన మారాలి, తర్వాత విద్యార్థులకి ఆ ట్రాక్లో వాళ్ళ యొక్క ఆలోచన మనం చేయగలిగినప్పుడు మాత్రమే ఈ వ్యవస్థ బాగుంటుంది. తప్ప లేకపోతే మాత్రం అత్యంత ప్రమాద పరిస్థితుల్లో మాత్రమే విద్యా వ్యవస్థ ప్రమాదం జరిగే సందర్భంగా ఇక్కడ ఉన్న విద్యలో నేను అందరికీ కూడా నేను ప్రత్యేకంగా మరి విజ్ఞప్తి చేస్తాను. బాగా తెలుసు నేను ఒక ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ అవకాశాల విషయంలో అనేక ప్రాంతాల్లో అనేక సందర్భాలలో అనేక ప్లాట్ఫామ్స్ మీద ఏ రకమైనటువంటి మోటివేషన్ కావాలనే దాని మీద ఒక ఎక్స్పీరియన్స్ నేను గెయిన్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన ప్రతి నేపథ్యంలో కూడా ఆ విద్యార్థిని విద్యార్థులు దాని మిస్ గారు చెప్పినట్టుగా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కానీ వాళ్ళకి సహకరించట్లా ఎన్నో కంపెనీలు వస్తాయి, ఎన్ని పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ వచ్చాయి, కానీ వాళ్ళలో టెక్నికాలిటీస్ ఉంది తప్ప ఫిజికల్గా ఫిట్నెస్ ఉంది కాదు. అంటే అందులో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా గ్యాప్ ఉండేది, చాలా ఇబ్బంది పడేవారు. ఒక 5000 ఉద్యోగాలు ఫిట్ చేయాలని వచ్చిన చోట 500 ఉద్యోగాలు కూడా ఫిట్ చేయని పరిస్థితి ఉండేది. అంటే కేవలం మనం బీకామ్ పాస్ అవుతాం, బీటెక్ పాస్ అవుతాం, ఎంటెక్ పాస్ అవుతాం కానీ మన కౌన్సిల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అందులో కనబడట్లా. కారణం మనకి జనరల్ నాలెడ్జ్ లేకపోవడం, పేపర్ చదవకపోవడం, పేపర్ చదివితే రాజకీయాలు చదవడం తప్ప సెంట్రల్ స్పెక్ట్ చదవడం. ఆ దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుందన్న దాని మీద పూర్తి అవగాహన మనం తెచ్చుకోలేకపోతున్నాం. కాబట్టి కొన్ని విషయాలు మనం వెనుకబడి ఉన్నాం.
ఆ వెనుకబడిన విధానం దేనికి వచ్చిందంటే ఏదో ఫేస్బుక్ వచ్చింది, వాట్సాప్ వచ్చింది, లేదంటే ట్విట్టర్ వచ్చింది, లేదంటే టీవీ చూస్తున్నాం, టెలికాస్ట్ చూస్తున్నాం అనుకుంటాం తప్ప అవన్నీ కరెక్ట్ కాదు. ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇటువంటి విశ్వవిద్యాలయాలు, ఇక్కడ ఉన్న లైబ్రరీస్, ఇక్కడ రీసెర్చ్ స్కాలర్స్, ఇక్కడ టీచింగ్ స్టాఫ్ కానీ వైస్ ఛాన్సలర్స్ కానీ వీళ్ళందరి దగ్గర కూడా మనం కొంత టైం స్పెండ్ చేయగలిగితే డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఆలోచనలు, భవిష్యత్తు, జీవితం, ప్రపంచం ఏ రకంగా ఉన్న దాని మీద ఒక మంచి ఎన్విరాన్మెంట్ అయితే యూనివర్సిటీస్లోనే ఉంటుందని చెప్పి నమ్మే వాళ్ళలో నేను ఒకటని చెప్పి తెలియజేసుకుంటూ చూడమ్మా అమ్మా నువ్వు ఎలా చూడమ్మా జగన్ కూడా రామ్మోహన్ రావు గారి జన్మదిన నన్నయ్య యూనివర్సిటీ రామ్మోహన్ రావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈనాడు ఏ జయంతి యూనివర్సిటీ పెట్టించారు, ఏ ఫలితాలు కావాలని తూర్పుగోదావరి జిల్లా యువకులందరికీ కూడా ఎటువంటి ఫలితాలు రావాలని యూనివర్సిటీ పెట్టారు. నా కల నెరవేరింది. వైస్ ఛాన్సలర్ గారు సురేష్ వర్మ గారు కేవలం విద్య చెప్పడం ఒకటే కాదు, విద్యతో పాటు ఉపాధిని కూడా చూపించే కార్యక్రమం చేస్తున్నారు. చాలా సంతోషం. వేలకు ఒక 40 ప్రముఖమైనటువంటి కంపెనీ ప్రతినిధులు వచ్చారు. మరి వారు కావలసినటువంటి సిబ్బందిని కూడా సెలెక్ట్ చేసుకున్నకి ఒక అత్తని మరి బ్రిడ్జ్గా వ్యవహరించారు. వికాస్ రిప్లేస్మెంట్ సొల్యూషన్స్ చక్కని కార్యక్రమం ఉంటుంది. ఇది జగన్మూడి రామ్మోహన్ రావు ఆత్మ సంతోషపడుతుంది. ఈ కార్యక్రమం ఒక కార్యక్రమం ఆయన ఆశ్రయించిన ఫలితాలు ఈ జిల్లా ప్రజలు అందుతున్నాయని ఆనందపడుతున్నారు. మంచి కార్యక్రమం పెట్టినందుకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి, వారి సిబ్బందికి, వికాస్ వారికి, వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. విద్యార్థుల తరఫున నా తరఫున అందజేస్తున్నాను. విద్యా విధానంలో మార్పు కూడా అవసరం. ఎందుకంటే మనకి మన ప్రాంతం గోల్డ్ బ్యాక్గ్రౌండ్ అత్యధికంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కాస్త తక్కువగా ఉంటున్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి విద్యార్థులు, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. అప్పుడే మనం ఆశించిన ఫలితాలు కూడా పెరుగుతాం. ఇవన్నీ కూడా అప్పుడే చెప్పిన వయసు ఒక పేరెంట్ కదా ఆంధ్ర యూనివర్సిటీ ఎటువంటిదో ఆ స్థాయికి తీసుకెళ్తారు. దాంట్లో సందేహం ఏమి లేదు. ఒక మంచి యూనివర్సిటీ స్థాపించారు. ఇంకా యూనివర్సిటీకి ఇంకా అపార్ట్మెంట్ అనేకమైన ఫెసిలిటీస్ అండ్ ఇమ్యూనిటీస్ కల్పించాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రిప్రజెంటేషన్ ఇచ్చారు. వారు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇంకా కొంత ల్యాండ్ ఎక్విజన్ కూడా అవసరం అంటున్నారు. దానికి చెప్పాను, దానికి ఒక ప్రతిపాదన ఇవ్వండి అని వైఎస్ఆర్ గారికి చెప్పాను. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి యూనివర్సిటీకి కావాల్సినటువంటి అన్ని ప్రత్యేకతలు కూడా తప్పకుండా తీసుకురావడానికి మా వంతు కృషి మేము చేస్తామని థ్యాంక్ యూ. గోదావరి జిల్లాలకు ఉపయోగపడాలి, విద్యారంగంలో మరింత ముందుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. మరి నాన్నగారి జయంతి రోజు వేల పెద్ద ఎత్తున సుమారు 4,000 ఉద్యోగాలకు గాను ఒక జాబ్ మేళాన్ని నిర్వర్తించడం, పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈవేళ సాయంత్రం అయ్యేసరికి మరి 1,000 మంది ఇక్కడ నుంచి కనుక అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకుని వెళ్తే నాన్నగారి ఆత్మ కూడా శాంతిస్తుంది. మరి రాబోయేటటువంటి రోజుల్లో ప్రత్యేకించి రాజానగరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ కల్పించేటటువంటి దిశగా ఒక పక్కన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా స్టార్ట్ చేయడం, మరి అంతేకాకుండా ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడ కొన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఎంపార్క్స్ కానీ కొన్ని డెవలప్ చేసేటటువంటి దిశగా కూడా అడుగులు వేస్తూ ఉన్నాం. ఎన్నికలకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చాడో, ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో ఈ రాష్ట్రంలో వారందరికీ కూడా ఉద్యోగాలు కల్పించేటటువంటి దిశగా అన్ని రకాల అడుగులు ప్రభుత్వం తరపున వేస్తామని చెప్పి చెప్పడం, మొట్టమొదటి బడ్జెట్ సమావేశాల్లోనే ఒక బిల్ని ప్రవేశపెట్టి స్థానిక యువతకే 75% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో యువత తాలూకు సంక్షేమం కోసం వారికి ఉద్యోగాలు అందేటటువంటి దిశగా మా ప్రభుత్వం తరపున అన్ని రకాలుగానే ఇప్పుడు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాము.